గుడ్డివాణ్ణి నేను, నా మాట వినేవారు లేరు అని తప్పుకోబోకు ధృతరాష్ట్ర. ఆ కర్ణుడి బలం చూచుకొని మీవాడు రొమ్ములెగరేస్తున్నాడు. యుద్ధమైనప్పుడు నిర్వక్ర విక్రమవంతులైన పాండవుల వల్ల ఎంత అనర్థం కలుగుతుందో ఆలోచించడం లేదు. బాగా విచారించు. పదమూడేళ్ళ అరణ్యాజ్ఞాతవాసాలు చెప్పారే, ఆ అజ్ఞాతవాసాలు జరిపి వచ్చారే, వాళ్లకు ఇంత క్షేమం కోరి నువ్వు రాజ్యం ఇవ్వవద్దా? సుయోధన, ఈ రాజ్యానికి అసలు హక్కుదారెవర్రా? పాండురాజు. హక్కుదారి కొడుకులు వచ్చి నువ్వు పెట్టిన అవస్థలు అనుభవించి ప్రతిజ్ఞను పూర్తి చేసి మరల వచ్చి రాజ్యాన్ని అడుగుతుంటే ఇవ్వవా? ఇది ధర్మం నాయన. యథేచ్ఛసి తథా కురు, నహిత్వా ముత్సహే వక్తుం భూయః భరత సత్తమ. నిన్నెక్కువగా ఏం మాట్లాడలేనన్నాడు. ఎవరు? భీష్ముడు. భీష్ముడు చూస్తే ఎంత ధర్మవేత్త. ఎవడివిరా నువ్వు నేను చెప్తున్నాననే హక్కు ఉంది భీష్ముడికి, కానీ ఎందుకు అనటం లేదు. అంటే భీష్ముడు ఏనాడో వదిలేశాడు ఈ రాజ్యాన్ని. కక్కివేసిన దాన్ని మరల కల్పించుకోవటం ఇష్టం లేదు. రాజ్యాధికారం నీ కుమారులకే ఉండాలని సత్యవతికి ఒప్పజెప్పాడు. నాటి నుంచి ఉపేక్షాభావం, ఊరికే గార్డియన్లాగా ఉన్నాడు. ఈనాడు ఏమీ కల్పించుకోడు. సరే అక్కడే తింటున్నాడు గనక ఉన్నాడనేది మామూలు మాట. ఏ 23 ఏళ్ళు ఇంద్రప్రస్థంలో పాండవులు రాజ్య పరిపాలన చేసినప్పుడు అక్కడికి వెళ్ళొచ్చుగా? ఎక్కడికి వెళితే అన్నం దొరుకుతుంది అని కాదు, ఉండదలిచాడు ఒక చోట, అక్కడే ఉండిపోయినాడు. తేపతేపకి మారటం, ఆపద వచ్చినా సంపత్తు వచ్చినా కొంతమందికి ఇష్టం ఉండదు, ధీరుడు గనక. ఇక ఆంతర్యం ఏమిటంటే, ఈయన ఇక్కడ కూర్చోకపోతే ఈ నాటకం అంతా నడగదు. అసలు ఆంతర్యం అది. తాతయ్య కూర్చోబట్టి ఈయన్ని కూడా వాడు నమ్ముకున్నాడు, లిస్టులో వేసుకున్నాడు. అందుకనే సేనాధిపత్యం ఇస్తే ఫస్ట్ సేనాధిపతి భీష్ముడే ముందుగా ఒప్పుకున్నాడు. ఎందుకు తొందరగా పడిపోదావు? పడిపోయే సేనాధిపత్యం కానీ చూడండి, ఆ పార్టీలోనే ఉందా తమాషా. కర్ణుడు అస్త్రశస్త్రాలు పారేశాడు. ఏమని ప్రతిజ్ఞ? ఈ తాతయ్య పడిపోయే వరకు నేను ధనస్సు పట్టను. వీడిని వాడు పడాలని, వాడు వీడు పడాలని, ఇదేనా ప్లాను? ఆ పార్టీలోనే ఉండి వాణ్ణి పడవేసి మనం వద్దామనే. నువ్వు పడిన తర్వాత నేను సీటుకు వస్తానన్నవాడు కర్ణుడి వారసుడేనండి. కర్ణుడు అన్నది అదేగా, ఎట్లా పడతాడా అని కూర్చోడానికి. అక్కడే తమాషా చేశారు శ్రీకృష్ణస్వామి వారు. బాబా కర్ణ అని వచ్చారు దగ్గరికి. పరమేశ్వరుడా, మన దగ్గర ఎంత లూజుందో చూస్తూ ఉంటాడు ఆయన. లూజున్న చోట కొంచెం పరీక్ష చేస్తూ ఉంటాడు. బాబా కర్ణ, నువ్వు భీష్ముడు పడేదాకా యుద్ధం చేయనన్నావుట కదా? అవునన్నాడు. అట్లయితే ఓ పని చెప్తా, భీష్ముడు పడేదాకా మా పార్టీలో చెయ్యి, భీష్ముడు పడిన తర్వాత ఆ పార్టీకి వెళ్ళు. ఇప్పటి నాయకులైతే రెడీ అండి. ఆ విషయంలో వాడు ఆనెస్ట్ ఫెలో అని చెప్పాలి. వాడు ఏమనమ్మానో నమ్మాను. నా నేస్తంబును నా బలంబు మరియున్నా పెంపులో నమ్మి ఏ భూనాధుండు దిటంబుగా రిపులతో పోరాటమాశించే. నన్ను నమ్ముకో వచ్చాడు దుర్యోధనుడు, వాడి దగ్గరే నేను ఉండాలన్నాడు. నేను ఉండలేనప్పుడు వాడు ఉండడని, వీడిది ఇంకో స్టెప్, అదో తమాషా. కాబట్టి పరస్పర ఆనుకూల్య మైత్రభావం చాలా లుప్తం ఆ పార్టీలో. భీష్ముడు ధర్మజ్ఞుడు, అర్జునుడి చేత పడిపోవాలని కోరుకున్నాడు గనక, కావాలని
తెలిసి చేయాలని చేశాడు కొన్ని పనులు.